శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ ఇంపార్టెంట్ న్యూస్ ఇది. మండలం మకరవిళ్ళకు దర్శనాలకు వెళ్ళే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం వర్చువల్ క్యూ సిస్టమ్ విధానాన్ని అనౌన్స్ చేసింది. ఇకపై స్పాట్ బుకింగ్స్ ఉండవని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి విన్ వాసవన్ స్పష్టం చేశారు. అదే సమయంలో కొండకు వచ్చే ఏ భక్తుడు స్వామి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళే పరిస్థితి ఉండదని, అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రోజుకు 80,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించాలని కూడా కేరళ సర్కార్ నిర్ణయించింది. నవంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారాంతం వరకు శబరిమల కోట్లాది భక్తులతో కిక్కిరిసిపోనుంది. ఈ వర్చువల్ క్యూ విధానంలో భక్తులు శబరిమల టెంపుల్ అఫీషియల్ వెబ్సైట్ శబరిమలఆన్లైన్.ఓఆర్జి ద్వారా దర్శనం టికెట్లు అలాగే ప్రసాదాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భక్తులకు కలర్ కోడెడ్ స్లాట్స్తో పాటు వర్చువల్ క్యూ సిస్టంలో రియల్ టైం ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలోనే భక్తులు తాము కొండకు ఏ మార్గంలో వెళ్దామనుకుంటున్నారో ఆ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. స్పాట్ బుకింగ్ విధానంలో దేవస్థానం బోర్డు గుర్తింపు పొందిన సెంటర్లలో అప్పటికప్పుడు దర్శనం స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ వర్చువల్ క్యూ విధానంలో మాత్రం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. స్వామి దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా దర్శనం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేరళ ప్రభుత్వం చెబుతోంది. ఆన్లైన్ విధానం వల్ల ఎంతమంది భక్తులు దర్శనానికి వచ్చినా పద్ధతి ప్రకారం దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని, ఎలాంటి గందరగోళ పరిస్థితులకు తావుండదన్నది ప్రభుత్వం చెబుతున్న మాట. లేదంటే ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడం, కొండపై అంతమంది భక్తులకు సౌకర్యాలు కల్పించే అవకాశం లేకపోవటం, ఫలితంగా గత ఏడాది తలెత్తిన పరిస్థితులే మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంటుందని, వీటన్నింటికీ వర్చువల్ క్యూ విధానమే పరిష్కారమని కేరళ సర్కార్ చెబుతోంది. మకరవిళక్కు సీజన్లో వర్చువల్ క్యూ బుకింగ్ పద్ధతి ద్వారా మాత్రమే శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కూడా సమర్థించింది. యాత్రికులతో పాటు పుణ్యక్షేత్రాల భద్రతను నిర్ధారించడానికి ఈ వ్యవస్థ అవసరమని స్పష్టం చేసింది. ఒక మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ తెలిపింది. అలాగే శబరిమలకు వచ్చే భక్తులను వెనక్కి పంపబోమని, దర్శనం చేసుకోకుండా ఎవరూ తిరిగి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని కూడా పేర్కొంది. వర్చువల్ క్యూ బుకింగ్ అనేది శబరిమలను సందర్శించే ప్రతి భక్తుడి అధికారిక రికార్డని, స్పాట్ బుకింగ్ అనేది కేవలం ప్రవేశ అనుమతి పత్రమని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్చువల్ క్యూ విధానాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. తాము ఆన్లైన్ బుకింగ్ లేకుండానే అయ్యప్ప దర్శనానికి వెళ్తామని, ఎవరైనా అడ్డుకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా కేరళ సర్కార్ నిర్ణయంపై మండిపడుతోంది. వర్చువల్ క్యూ పేరుతో రోజుకు 80,000 మందికి మాత్రమే దర్శనాన్ని నియంత్రించడం కరెక్ట్ కాదని వాదిస్తోంది. 41 రోజుల పాటు కఠిన దీక్ష చేసి కొండకు వచ్చిన భక్తులకు వర్చువల్ క్యూ పేరుతో స్వామి దర్శనం ఆలస్యం చేయటం తగదంటోంది. ఇది ఓ రకంగా భక్తుల హక్కుల్ని హరించడమేనన్నది ఆ పార్టీ నేతల మాట. మరోవైపు అధికార కూటమిలోని కీలక భాగస్వామి CP5 కూడా అదే మాట. వర్చువల్ క్యూ విధానంతో పాటు స్పాట్ బుకింగ్స్ను కూడా అనుమతించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మకరవిళక్కు సీజన్లో భక్తుల రద్దీకి తగ్గట్టు ఆలయ దర్శన వేళలను పొడిగించింది దేవస్థానం బోర్డు. భక్తులు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. మొత్తం రోజుకు 17 గంటల పాటు స్వామి దర్శనానికి భక్తుల్ని అనుమతించబోతున్నారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి అనేక రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకర జ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజు 120,000 మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకుంటారని అంచనా. గత మండల సీజన్లో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దర్శన సమయాన్ని గంట పెంచినా రద్దీని ఏమాత్రం నియంత్రించలేకపోయారు. అందుకే ఈసారి వర్చువల్ క్యూ విధానాన్ని అమలు చేసేందుకు కేరళ సర్కార్ ప్రయత్నిస్తోంది.